Hi friends, I am Upeksha. Upeksha Vantilila Swagatam Swagatam. Iroju manam Shravan Shukravaram special Amavariki ishtamaina rabba laddulu ela chesukovalo telusukundamu. Daniki kavalsina ingredients ento chuddam first. Rabba andi 2 cups ante suji 1 cup sugar andi inka kismis యాలకులు ఇంకా గీ ఫ్రెండ్స్ మనం కడాయి పెట్టుకున్నాం కదా స్టవ్ వెలిగించుకొని కడాయి హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం గీని యాడ్ చేసుకుందాం ఫస్ట్ గీ ఫస్ట్ వేసుకున్నాక గీ మెల్ట్ అయిన తర్వాత రవ్వ వేసుకుందాము గీ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం సూజీ పక్క తీసుకొని పెట్టుకున్నాం కదా సూజీ మనం యాడ్ చేసుకుందాము 2 కప్స్ రవ్వ ఇంకో కప్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు 4 టు 5 నిమిషస్ అండి మనం రవ్వ బాగా ఫ్రై చేసుకుందాము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ రవ్వ అనేది రెడీ అయిపోయిందండి చూశారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి నేను చక్కగా ఇన్ని చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో షుగర్ ని యాడ్ చేసుకుందాము షుగర్ 1 కప్ తీసుకున్నాం కదండి మనం షుగర్ మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా ఇప్పుడు షుగర్ ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను నేను చాలా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి షుగర్ అంతటిని కిస్మిస్ కూడా తీసుకున్నాం కదా కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులో ఇంకా యాలకులు అన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మిశ్రమం అంతా చల్లారాక మనము ఉండలు రెడీ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు రవ్వ లడ్డూలు మనము లడ్డూలు చేసుకుందామండి మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు పాలు కొంచెం ఇలా తీసుకోవాలండి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా కొంచెం వేసుకొని లడ్డూలు రౌండ్ రౌండ్ గా సర్దుకోవాలి ఇలా చూశారు కదా ఇలా చక్కగా ముందు మిక్స్ చేసుకొని లడ్డూలు చేసుకోవాలండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో లడ్డు సో లడ్డు చూసారు కదండి ఇలాగా మనం చక్కగా అవిందో ఇలా చుట్టుకోవాలి ఇప్పుడు ఇలా మనం అన్ని మిశ్రమాన్నంతా ఒక్కొక్కటి చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి స్టోర్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్